నాకు ఇలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. ఎస్, తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటువ్వు. చియర్స్. ఆయన బియర్ బియర్కి చీయర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా? జానమన్, ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 అవర్స్ లో గోవాలో ఉంటాం. హే, ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే మొదలారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్. ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? ఫోన్, ఇన్ని మెసేజెస్ ఏంటే? ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. నీ అబ్బ. హలో రే దొంగన కొడుక, నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి విధవ. అసలు ఏమనుకుంటున్నావురా? అసలు నీ ఛానల్ అనుకుంటున్నావా? బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా? నా బొంగ గింజరా బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలు ఉందా పక్కన? వన్ సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే? నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహం దానా? ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? యద మోకను యద వాటను నీది యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా. గుడ్ పిచ్చా. నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుకు పెద్ద టార్చర్ నమ్మో. మాటిగాడు. ఏ, నువ్వు ఫోన్ పక్కన పెట్టివే బాబు. ఇప్పటికే 99 చాలు చేశాడు డీకే బోస్ గాడు. ఏ, నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినామో, బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏ, ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. హే చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వంటలేవు. నువ్వు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా. సిగ్గులేదు? అబ్బా బాబా, దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఇదిగో నువ్వు ఆపుతావా, నేను కారులో పోసేస్తా చెప్తున్నా.
ఎవరికి ఫోను? చెప్తా చెప్తా. చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపావే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం తాతా అటు చూడు. The heck are you doing here, bro? Hi, Danny. Sudden surprise. Hey. Danny phone chesindi kabatti. Sudden entry icha. Adi phone chesindani cheppochuga munde. Nen cheppala? Super majji. Hey, Siddhi kuda vastundi. Idi kuda alage cheppava? Oh, guys, ee luggage paina pettiseyandi. Please. Sure, madam. Thank you. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ, టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. డానీ డానీ డానీ, పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా దానికి అంతా అడగాల్సిన అవసరం లేదు. పాపా చలో 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 చెగోవా. వర్మ వర్మ, నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ, ఇది నీ చెల్లి ఫోనా? నీదా? నీ చెల్లి డోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే, నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బెట్టి మీదైనా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా. టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో. టైం ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. Time to sleep. Please, 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 please. Time's up. Abba, inga pack up avakunda time's up enti? Na timetable lo nen fix aina time 2 minutes e. Adi ayipindi. I'm done. Repu camp ki velthunnaru kada? Just 5 minutes. 5 minutes ah? No way. Time ante time e, timetable ante timetable e. Time is precious. Time is valuable. Ikkada kuda na? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట. మాతోనా?
మీతో కాదు. అదే కదా, ఓకే గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. హే సారీ సారీ సారీ, నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిదా, తగులుకోవండి. మ్యామ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్. ఇట్స్ అండర్ నేమ్ ఆఫ్ మేఘ్నా. ఓకే, జస్ట్ మినిట్. ఎక్కడికే? వన్ మినిట్. కోమలి, ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏ, ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. దీనికి జీబల్పు బాగా ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు హావ్ రిజర్వేషన్ బట్ ది చెక్ ఇన్ టైమ్ ఇస్ 2 పిఎం. టైం గురించి మాట్లాడొద్దని చెప్పు. ఏ వాగబే, అంటే ఏంటి ఇప్పుడు? 2 గంటలు వెయిట్ చేయమంటావా? No way. We need the rooms right now. We have a reservation. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుసకుసా. ఇదే మా హైదరాబాద్ అనుకో నిన్ను. నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోగా పడి బ్రతికిపోయావురా పట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగులేని సచ్చినోడా, పట్టి చంపి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. వాట్ హ్యాపెన్? What happened? Cool, ma'am. Check-in, 12 o'clock. Okay, ma'am. 2 గంటలు మేము ఎక్కడ దొబ్బించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్, ఒక్క నిమిషం. I'll check it. Please wait. Do they have a reservation? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 p.m. టైం గురించి మాట్లాడుతున్నారు. Ma'am, please, ma'am, please. ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. Ma'am, I'm really sorry. మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ బాలు బిప్ 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 బాలు రోస్ మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎల్వే ఓదే ఓదే. ఆహా, ఇది కానీ తన్ని తెలిసింది అనుకో, షీల్ ఫక్కస్ బ్రో. స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. బ్రోకర్ కాదు, కాల్ మీ పిల్. ఏదో కంప్లే కానీ కుర్రాళ్ళు ఎక్కడా?
what's up? How are you doing? Hey, bye. ఏమన్నా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్స్ కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామ, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ, వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్, హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హేయ్ తమ్చి, ఏమన్నా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? Are Korean tune vandu paya mundu ee bandi ki grease pettu. Koi koi sound ostundi. Hey baby, let's check it out. Ida mottham etlano unnade. Let's baby, come here, come here. I'll show you new bomba. Hello Vani. బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్, స్వైప్. ఓకే, ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. షీ, ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. చేంజ్ అమ్మా. అక్షయ్లా ఉన్నాడు వీడు, నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా? వీడా? ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని వాడు చేయి చూడు. ఇదంతా కాదు, నీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే, బుక్ చేస్తా. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బే నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. చెప్పా, అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఓకే, ఏ డ్రై ఫ్రూట్, బయటకి వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి, లేవండి. నేను చూస్తా. హలో
హలో గర్ల్స్. రారానా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఎందుకు ఇలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? డా, దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. దేవుడు లేడు. హే, ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విన్నాం. చిక్, తోపేసేయండి, తర్వాత. ఏ, రావే, రా. ఏ, వెళ్ళి చూద్దాం. ఇదేంటి, కొత్త టైపా? ఇదేంటి, వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్, నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్, వాడికే తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే, కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. ఎమోషనల్ అయిపోతుంది. ఏంటి రే, చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా? నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? చెల్లింటి, ఏమైంది చెల్లికి? అదే, 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా,
ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నిన్నటి నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా. అలా కొట్టేశా లేకపోతే మనల్ని చంపేస్తాడని? అతకే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒక్కే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో ఎవరో? అయితే ఏంటి? ఏమైందే? అంతా ఓకేనా? రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద గన్ పెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్తో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటల వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ!
పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేస్లో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. అని కొడి చంపేది కూడా నువ్వే కదా. సైట్ టైం మెన్షన్ 25. వాడు దాంట్లో పడతాడంటావా? నా కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో వాటితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత ఆడున్నాడండి బాబు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి, బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా, మీరిద్దరు ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు, ప్లీజ్ 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 తీసుకెళ్ళాలి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్గా ఉండండి, డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్ ఓకే. రిసెప్షన్కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావాలి. పోలీసే పోలీసే. డానీ, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వండి సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు. ఎక్స్క్యూజ్ మీ, టెన్షన్ లగ్ రే, క్యా హువా? అరే, మన తెలుగు వాళ్ళేరా? అవునా, తెలుగు వాళ్ళా? ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? పూణేనా హైదరాబాద్? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి, మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళా? గోవాలో ఎక్కడ? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు, వాళ్ళేదో పెళ్లికి వస్తే అనవసరంగా అనుమానిస్తా. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్, బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది, వీళ్ళు పెళ్లికి వచ్చిన మహల్లా లేరు. రే, నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా, వెళ్దాం పద. ఆగు, ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా, పద. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడలేదు, ఆన్ డ్యూటీ చెక్ చేయాలి.
ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందే, నీ బొంద, నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం, సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకేదో ఒక ఫీలింగ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ చెయ్యి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ దన్యా, ఏం కాదు దన్యా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఈడం అనుకున్నారా? ఆ రాయిలతోనే వాళ్ళు సంపేయాలి. పరిశాంతి చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా, అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిరా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్? మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం, ఒక నిమిషం. ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు వాడినాయి తలకాయ మీద. అర్థమైందా? 150,000 బిల్ వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చారు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు. ఇదేం లెక్కరా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం. ఒక నిమిషం. అరే పెట్టుకోని పెట్టుకోని. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్, ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే మనల్ని ఇంత టెన్షన్ పెడుతుంది ఎవరు? ఒసే పిచ్చ మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుక్కర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంటాను. వీడిని కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గారికి తెలుసు. కరెక్ట్. పోలీసుడా? ఏ పోలీసుడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో, ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు.
సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పనండి, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఏ వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం, అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బి రైట్ బ్యాక్. వద్దు మేడం, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా? నా కాలేజ్ మేట్కి నాకు ఎఫేర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటున మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ అయ్యేంటో. అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు, అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూశా. అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు, అందుకే వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్ళిపోయారు. అమ్మా, చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రే, నా టెలిఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచి కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లల్ని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న? కావాలంటే చూడండి. వీడికి కూడా మా టెలిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు, నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పదన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని ఫోర్త్ లెఫ్ట్, అదే డెడ్ ఎండ్ లో. డెడ్ ఎండ్? ఓకే, కూల్. ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరమే అక్క. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ఏ హోటల్ రా మీది, ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం, ముందే రాడ్ కింద పడేయండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం 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 లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా?
నత్తి కాదు మేడం, టిక్టాక్. టిక్టాకా? ఎస్, టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్టాక్ లో చెప్పు. మేము తెలుసా, చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 నో, చెప్పదు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 సరిగ్గా చెప్పు. ఏం చేయను, మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా? అంత సిన్సియర్ గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా. వాట్? ఛీ, మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్? ఎవరికి ఇచ్చా ఫోను? వాళ్ళు ఎవరో తెలుసా? లేదు, సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను, ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఇదిగో. హలో. చూడు, ఇది నా చెల్లి ఇష్యూ, చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయి చచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపుతా, పంపక చేస్తానా? అసలు మనం ఎక్కడికి వచ్చాం? చేసింది నా మొగుడా 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 అమ్మ
దీనమ్మ మన మ్యాడ్రిడ్కి తెలిసిపోయినట్టుంది. హలో, మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి, ఇల్లు కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్? జోక్ ఏంటిరా జఫ్ఫాగా? ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు, నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. అరే మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే, మీకు తెలిస్తే తెలిసింది, దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. మీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, మీ వైఫ్కి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అయినా పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? ఆ వాడే, ఇగో వీడు. వీడా అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టాడో దొంగ విధవ. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ, అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకున్నాం, అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారంటే, ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసినది? జోక్ జోక్ చేశాను ఊరికి. అవ్వా, జోకా? ఆ జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? హే, నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు బాసు, నీ వైఫ్ని. నా వైఫ్నా? నా వైఫ్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? చెప్పేసేటట్టున్నారే. అంటే గంత కథగా బాగుంతలాగా అది కూడా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే. ఓ జోకా? నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్టిట్టిట్టిట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మామిత్తో చేసి బ్లాక్మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డరా? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. ఏయ్ రే 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 రే, మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ ఆర్డర్? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాన్రా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనమే? ఇది ఇప్పుడు అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బాన్ని లేవే, మీరు ఎట్లా అంటే చెప్తాను. చదవకడవ చెప్పుకోండి. వాడి దగ్గర నుంచి వచ్చింది, మీ దగ్గర నుంచి వస్తుంది, ఏం దగ్గర కలిపి ఈ నలుగురు వచ్చింది, నా వస్తానని తీసుకుంటుంది, చెప్పకండి. ఎందుకంటే నాకు తెలుసు, నా వైఫ్కి నా ఫ్రెండ్తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో, పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి, అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే, నా ఫ్రెండ్ వైఫ్కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరూ దొంగలే, ఇంత రసికులేంట్రా? ఓహో, అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు.
కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవా లక్ష చేస్తుంటాం. ఈ డైవర్జన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్లో ఇవన్నీ అవసరమో చెప్పండి. అంటే సార్, మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే? అయ్యో, భలేవారండి బాబు. మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తను లక్షణంగా ఉంది. మీకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్ రే? అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవారా? హ్యాష్ట్యాగ్ యాప్రాసి. హ్యాష్ట్యాగ్? నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. చెప్పేశాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే, నా మాట విను. అసలు ఏం జరిగిందంటే, అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా, నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా. మన ఫ్రెండ్షిప్ ని చంపేశావు. అంటే ఇట్ మ్యాటర్ 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 తెలియదన్నమాట. వాడి పెళ్ళం చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి? అది అదంట అదేదో వేరే. ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రే, ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోన్ని ఇరగ 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 దియాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడి నాలుగు తంతే ఆడి చెప్తాడు. ఆగయా, ఆగయా మేరే జాన్. పిచ్చనా డ్రై ఫ్రూట్స్, నా ఫ్రెండ్ ఫ్యాబ్ జియో మీద చేయబడితే మీ ఫోటోస్ గూగుల్కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే, అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? Yes, mistress. రే, నా ఫోన్ తెచ్చావా? రే, ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడెవరు లేరురా? మో, చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్ట్ని? సరే, మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి, బుజ్జి, నా బుజ్జి, నా బుజ్జి కెక్కాలి. బుజ్జి, ఏయ్ బుజ్జి. వీడేంటి, దాన్ని చూసి ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. బుజ్జి, బుజ్జి, నీకేం కాలేదుగా, నువ్వు బాగానే ఉన్నావుగా? మక్కే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు, నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్, నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు, చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి? Yes, right answer. లపాం కిర్కిరి. ఇప్పుడు అర్థమైందా? ఇది ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావురా? బ్రీఫ్ కేసులో పెట్టిన వాడి ఇక్కడికి ఎలా వచ్చింది?
ఓ మేనేజర్, నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, రెండు కళ్ళు మూసుకొని చెవులు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి వెళ్ళా. ఏం లేదు, మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా, అసలు ఏం జరుగుతుందో ఏమర్థం కాల. అప్పటికి రోజుని వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలోకి వచ్చాక మొత్తం చెప్పేసింది. అప్పుడు తెలిసింది ఏమని, మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని, మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లప్పాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేడు పక్కలోకి కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రే, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా? మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్. మా చెల్లి ఫోన్. నీ కొట్టు అన్నావు రా బాబు. ఏ టిక్ టాక్.